మంచు వారింట చెలరేగిన మంటలను చల్లార్చే ప్రయత్నం జరుగుతుందా? తండ్రి కొడుకుల మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు కారణం కేవలం ఒకే ఒక్క మాట, అదే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి చేసిన పోస్ట్. ఆమె సామాజిక మాధ్యమాల్లో ఇన్స్టాగ్రామ్లో చేసిన ఒక వీడియో, దానికి పెట్టిన ఒక చిన్న క్యాప్షన్, పీస్ అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. ఆ క్యాప్షన్ బట్టి చూస్తే ఖచ్చితంగా రాజీ ప్రయత్నం, శాంతి మంత్రం జపిస్తున్నట్లు కూడా క్లియర్గా అర్థమవుతోంది. సో అంటే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య చెలరేగిన వివాదానికి ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి కుమార్తె మంచు లక్ష్మి భావించినట్లు కూడా తెలుస్తుంది. సో ఇక మంచు లక్ష్మి పోస్ట్కి ఆమె సోదరుడు మంచు మనోజ్ భార్య మౌనిక సైతం లైక్ కొట్టినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తా. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో ఆమె ఈ వీడియోను షేర్ చేసుకుంది. ఈ వీడియో కింద పీస్ అంటూ కూడా క్యాప్షన్ జోడించింది. ఒక్కసారి మనం ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో ఒక చిన్నారి, ఆమె మంచు లక్ష్మి కుమార్తె, ఆ పాప చాలా చక్కగా చిరునవ్వుతో, ఎటువంటి ఏ కల్మషం లేని నవ్వుతో, ఒక నిర్మలమైన మనస్సుతో నవ్వుతూ, తాను ఒక ప్రశాంతంగా ఉన్నాను అంటూ ఒక ఇండికేటెడ్గా ఈ వీడియో మనకి సూచిస్తోంది. ఈ వీడియోలో చూడొచ్చు ఆ చిన్నారి ఎంత ప్రశాంతంగా ఉందో. సో తమ కుటుంబంలో కూడా గత 4-5 రోజులుగా లోపించిన ప్రశాంతతను తిరిగి పొందాలి అనుకుంటున్నట్లు ఈ వీడియో ద్వారా ఆమె ఒక మెసేజ్ ఇచ్చినట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం చూస్తున్న చిన్నారి, ఆ పాప మంచు లక్ష్మి కుమార్తె, ఆ పాప చిరునవ్వుతో చిద్విలాసాన్ని చిందిస్తూ, ఏ కల్మషం లేని మనస్సుతో ఆ పాప ఎంత ప్రశాంతంగా ఉందో, తాము కూడా తమ కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి వాతావరణమే కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఆ కుటుంబం అంతా తండ్రి కొడుకుల మధ్య వివాదాలతో రచ్చకెక్కేసింది. సో తాము ప్రశాంతతను కోరుకుంటున్నట్లు ఒక ఇండికేషన్గా ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో పెట్టి దాని కింద పీస్ అని పెట్టడం, దానికి మంచు మనోజ్ భార్య మౌనిక సైతం లైక్ కొట్టడం. సో వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా ఒక కాంప్రమైజ్, రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ వీడియో కూడా చూడొచ్చు, ఆమె ఎప్పుడైతే మంచు మనోజ్ రాచకొండ పోలీసులు ఎదుట హాజరై బయటకు వచ్చి తాను రాజకీయ అంటే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను, తనకు ఎటువంటి భేషజాలాలు లేవు, తాను గొడవలకు వెళ్ళను, ఖచ్చితంగా సహకరిస్తాను, ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా మంచు మనోజ్ చెప్పడం, ఆ తర్వాత హైకోర్టులో మోహన్ బాబు కూడా ఊరట కలగటం, అంటే విచారణకు పోలీసులు ఎదుట విచారణ హాజరుకు సంబంధించి మినహాయింపు కోరుతూ హైకోర్టు కూడా ఆయనకు ఒక ఊరట కలిగించేలాగా విచారణ ఈ నెల 24 తేదీకి వాయిదా వేస్తూ కూడా తీర్పునివ్వడం. సో ఆ తర్వాత మంచు లక్ష్మి ఈ వీడియో పోస్ట్ చేయడం, దానికి పీస్ అనే క్యాప్షన్ పెట్టడం ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక శాంతి మంత్రం, ఇప్పుడు ఆ కుటుంబం మంచు కుటుంబంలో చెలరేగిన మంటలను చల్లార్చేందుకు ఒక శాంతి మంత్రం వాళ్ళు జపిస్తున్నట్లు కూడా ఆ పోస్ట్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఇక ప్రధానంగా మంచు విష్ణు కూడా పోలీసులు ఎదుటైతే హాజరయ్యాడు. సో ఇప్పుడు మంచు విష్ణు ఇక్కడ ఫస్ట్ నుంచి కొంత అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది, మంచు మనోజ్ సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా. సో వీరిద్దరిని కూడా ఇప్పుడు మంచు లక్ష్మితో కలిసి మరికొంతమంది కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళకి కావాల్సిన అత్యంత సన్నిహితులు కానీ, వీళ్ళంతా కలిసి మంచు విష్ణుని కూడా ఒప్పించి మంచు మనోజ్కి అంటే ఒకవేళ అడిగిన ఆస్తులు ఇవ్వడంతో పాటు ముఖ్యంగా డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ పరువు అనేది ముఖ్యం. సో పరువు కోసం అంటే ఆస్తులైన అంటే గతంలోనే వారికి ఆస్తులు పంపకం జరిగినట్లు కూడా అనేక వార్తలు అయితే వచ్చాయి. సో ఇంకా ఏమన్నా కావాలంటే మనోజ్కి ఇచ్చేద్దాము, పరువు ముఖ్యం. ఎందుకంటే నాన్న తన తండ్రి గత 50 ఏళ్ళుగా 5 దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు సౌత్ ఇండియాలోనే ఒక పేరెన్నిక గన్న నటుడిగా ఆయన కష్టపడి మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. సో అలాంటి స్థాయి వ్యక్తి, ఎందరో జీవితాలను నిలబెట్టిన వ్యక్తి, ఒక పెదరాయుడు తరహాలో కొన్ని 100ల మంది జీవితాలను నిలబెట్టి ఎన్నో సమస్యలను పరిష్కరించిన వ్యక్తి కుటుంబంలో ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ దురదృష్ట ఘటనకి ఫుల్ స్టాప్ పెట్టి ఖచ్చితంగా సోదరుల మధ్య రాజీ కుదర్చాలని చెప్పి సోదరి ఒక ప్రయత్నం చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా మంచు విష్ణుని ఒప్పించి తమ్ముడికి కావలసినవి ఇచ్చి మళ్ళీ ఎప్పట్లాగా సన్నిహితంగా ఉండేలాగా వారి మధ్య ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. తమ్ముడికి ఏం కావాలంటే అది ఇద్దాము, అవసరమైతే కొంత తగ్గుదాం, ఎందుకంటే పరువు ముఖ్యం.
రూపాయి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, పరువు అనేది పోయిన పరువు మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి కుటుంబ సభ్యులు మనలో మనకి ఈ గొడవలు ఎందుకు అని మంచు లక్ష్మి ఒక అడుగు ముందుకు వేసి వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. బట్ ఈ పరిణామాలన్నింటిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారానికి ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పటికే మంచు మనేజ్ కొంత తగ్గి తాను సయోధ్యకి సిద్ధంగానే ఉన్నాను, అంటే కలిసి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడేందుకు తాను సుముఖంగానే ఉన్నానని చెప్పడంతో మంచు లక్ష్మి ఈ పోస్ట్ పెట్టడం, ఇప్పుడు ముఖ్యంగా మంచు వారి అభిమానులు అటు మోహన్ బాబు అభిమానులు కానీ మంచు మనోజ్ అభిమానులు కానీ వీళ్ళంతా కూడా ఒక ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇదే గనక నిజమై జరిగితే వారంతా కలిసి కూర్చొని ఒక సఖ్యతగా మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వివాదాలన్నీ సమసిపోతే తమకు ఇదే చాలు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఓ పక్క భావిస్తుండగా అభిమానులు సైతం కలహాలు వద్దు, కలిసి ఉంటేనే ముద్దు అంటూ కూడా వాళ్ళంతా కూడా ఫ్యాన్స్ అంతా కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచు లక్ష్మి వేసిన అడుగు ఫలించాలని కూడా మనం అంతా కోరుకుందాం. ఆ కుటుంబంలో చెలరేగిన వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని మనం కూడా కోరుకుందాం.